సియోనులో పరిశుద్ధుడా యేసయ్యా, పరిశుద్ధ రక్తములో నన్ను శుద్ధి చేశావయ్యా. అన్నసున్నా మహారాజు నీవేనయ్యా, మహిమతో నీ సంఘమును నింపవయ్యా. నీ సింహాసనం నిత్యము నిలుచునని, నీ రాజ్యదండము న్యాయార్థమైనది. మమతల మహారాజా, నిన్ను సందింతును మమతల మహారాజా, నీకే వందనం. మహిమతో విచ్చేయు వేళ నిన్ను సందింతును. పరిపూర్ణ సియోనులో పరిశుద్ధుడా యేసయ్యా, పరిశుద్ధ రక్తములో నన్ను శుద్ధి చేశావయ్యా. క్రైస్ట్ గాస్పెల్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారి టీవీ ప్రోగ్రామ్స్ స్వాగతం. మా తాతగారు రెవరెండ్ డాక్టర్ ఎం హానోక్ దయతను అందిస్తున్నారు. మీరు విని దైవదీనులు పొందండి. ఆమేన్. ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామములో ఈ మహోన్నతుడి స్వరము అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. అంతేకాకుండా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఈ 2024 సంవత్సరం అంతా కూడా ఘనముగా, మహిమకరముగా, ఆశీర్వాదకరంగా మిమ్మల్ని ఉంచాలని నేను దేవుని సన్నిధిలో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మీ కొరకు ఈ సంవత్సరం అంతా కూడా ప్రార్థన చేస్తానని తెలియజేస్తున్నాను. గతించిన సంవత్సరం, పాత సంవత్సరం వెళ్ళిపోయింది. ఈ నూతన సంవత్సరంలోనికి మనం వచ్చాం. ఈ నూతన సంవత్సరం మనందరకు బ్లెస్సింగ్ ఇయర్, దీవెనకరమైన సంవత్సరం అని నేను ప్రకటన చేస్తూ ఉన్నాను. బైబిల్లో మనం ఈ సందర్భంగా ఒక వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనం చూసినట్లయితే హబక్కు గ్రంథం, ప్రవక్తలైనటువంటి వారిలో చిన్న ప్రవక్తల్లో ఒకరైనటువంటి హబక్కు అనేటువంటి ప్రవక్త దేవుని గురించి ఈ రీతిగా ప్రార్థన చేస్తాడు. 3:2 యెహోవా నిన్ను గూర్చి వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యములు నూతనపరచము, సంవత్సరములు జరుగుచూ ఉండగా దానిని తెలియచేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రభునందు ప్రియులరా, హబక్కు అనేటువంటి ఈ ప్రవక్త ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, సంవత్సరాలు జరుగుతున్నాయి, ప్రభువా నీ కార్యములు మా పట్ల నూతన పరచమని ప్రార్థన చేస్తాడు. దేవుని పిల్లలారా, జాగ్రత్త గమనించండి. ఇందులో కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను ఈరోజు. 2వ వచనంలో అక్కడ హబక్కు చెప్పిన మాట ఏంటంటే, యెహోవా నిన్ను గూర్చి వార్త నేను విని భయపడుచున్నాను. మన కార్యములు దేవుడు నూతన పరచాలి అంటే, మనలను దేవుడు నూతన పరచాలి అంటే,
మనకు కలిగిన వాటిని దేవుడు నూతనపరచాలి అంటే మన బిడ్డల విషయాలలో దేవుడు నూతన కార్యాలు చేయాలి అంటే మన వ్యక్తిగత జీవితంలో దేవుడు నూతనమైన కార్యాలు చేయాలి అంటే మనము చేయవలసిన పని ఏంటంటే దేవునికి భయపడాలి. దేవుని అందు భయం కలిగిన వారముగా మనము ఉండాలి. అలా ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు నూతనమైన కార్యములు చేయటానికి ఆయన ఇష్టపడే దేవుడుగా ఉన్నాడని సేవకునిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చాలామంది పాత సంవత్సరంలో నుండి క్రొత్త సంవత్సరంలోనికి వచ్చే ముందు వారు చేసుకునేటువంటి ప్రార్థనలు ఏంటి, క్రైస్తవులైతే క్రైస్తవేతరులైనా వారి దేవతలకు దేవుళ్ళకు ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ చేసే ప్రార్థన ఏంటంటే ముఖ్యంగా దేవుని పిల్లలు సంఘము ఉపవాసాలతో జాగరణలతో రాత్రి పగలు కూడా దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన మరేంటంటే, ప్రభువా నూతన సంవత్సరంలో మమ్మలను నూతనమైన ఆశీర్వాదాలతో నడిపించమని, లేదు నూతనమైనటువంటి ఆరోగ్యాన్ని మాకు దయచేయమని, లేదు మా కుటుంబాన్ని నూతనమైన దీవెనలతో కప్పమని, లేదు నూతనమైనటువంటి అద్భుతాలు మా ఎడల చేయమని ప్రార్థన చేసేటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. సో మంచిదే కాదని అంటాకి లేదు, కానీ దేవుడు కూడా ఆయన ఏమని ఇష్టపడుతున్నాడంటే నీ పట్ల నూతనమైన కార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నాడు, నీ జీవితంలో నూతనమైన అద్భుతాలు చేయటానికి ఇష్టపడుతున్నాడు, నీ బ్రతుకులో నూతనమైన గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ సంవత్సరంలో నువ్వు ఆశించిన దానికంటే అడిగిన దానికంటే అత్యధికముగా చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే వాటన్నిటిని నువ్వు పొందుకోవాలి అంటే నీవు దేవునికి భయపడే వ్యక్తివిగా ఉండాలి అని దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంది. దేవునికి మనం భయపడాలి, దేవునికి మనం భయపడాలి. దేవుని పిల్లలప్పుడు నువ్వు భయపడినప్పుడు దేవుని నీ ఎడల అద్భుతమైన నూతన కార్యాలు ఆయన చేస్తాడు. నేను చెప్తున్నాను సేవకునిగా, నా జీవిత అనుభవాన్ని బట్టి నేను చెప్పే సాక్ష్యం కూడా వినండి. దయచేసి నీవున్న స్థితిలో దేవుడు నిన్ను ఉంచడు, నీవున్న స్థితిలో నుండి దేవుడు మరొక మెట్టు పైకి ఎక్కిస్తాడు. అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన కార్యాలు నీ ఎడల జరిగించి లోకానికి నిన్ను ఒక గొప్ప అద్భుతమైనటువంటి సాక్షిగా నిలబెట్టుకుంటాడు. నీకు నీవే ఆశ్చర్యపోయేంత కార్యాలు దేవుడు చేస్తాడు. ఆయన నీ జీవితంలో నూతనమైనవి చేయాలని ఇష్టపడుతున్నాడు. అపొస్తలుడైన పౌలు అనేటువంటి వ్యక్తి కూడా అంటాడు, ఇదిగో పాతవి గతించిపోయినాయి, సమస్తము కూడా నూతనమవుతున్నాయి అంటాడు. అయితే ప్రియులారా, కేవలం మనం అనుకున్నట్లుగా దేవుడు మన ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ పరిస్థితుల్లో, కుటుంబంలోనో, వ్యక్తిగతంగానో ఏవేవో నూతనపరచడానికి అద్భుతాలు చేయటానికి మాత్రమేనా అంటే కాదు. కానీ దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు మొట్టమొదటిదిగా నీ జీవితాన్ని దేవుడు నూతనపరచాలని ఇష్టపడతాడు. నీ జీవితాన్ని పాత సంవత్సరంలో నీవు ఎలా ఉన్నావో, పాత సంవత్సరంలో నీవెలా పనిచేసావో, పాత సంవత్సరంలో నీ క్రియలు ఎలా ఉన్నావో, పాత సంవత్సరంలో నీ బ్రతుకు ఎలా ఉన్నదో, పాత సంవత్సరంలో నీ నడవడికి ఎలా ఉందో, పాత సంవత్సరంలో నీ ఆలోచనలు, తలంపులు, క్రియలు అన్నీ ఎలా ఉన్నావో అలాగే నిన్ను నూతన సంవత్సరం చూడాలని దేవుడు ఇష్టపడలేదు. కానీ మరింతగా మెరిట్ చెందటానికి, మరింతగా రూపాంతరం చెంది నూతన సంవత్సరంలో నీవు మరింత దేవుని బిడ్డవుగా, దేవుని సాక్షిగా, దేవునికి మహిమకర్మగా వాడబడే పాత్రగా ఉండాలని దేవుడు, ఆ విధంగా నువ్వు నూతనపరచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇంకొక మాటలో నేను చెప్పాలి అంటే, దేవుని పిల్లలారా, దేవుడు ఏ రీతిగా ఉన్నాడో నీవు ఆ స్వారూప్యములోనికి, ఆ అనుభవంలోనికి వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఏ రూపంలో ఉన్నాడని చెప్తాడు. దేవుడు ఏ రూపంలో ఉన్నాడు, లేఖనాన్ని మనం చూసినట్లయితే
దేవుని పిల్లలారా, చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా దేవుడు చెప్తాడు, మనుషులందరికీ ఇది నూతనమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యం. ఏంటా కార్యం అంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. నేను పరిశుద్ధుడను. మనం ఆరాధించుచున్న దేవుడు, మనము పూజించుచున్న దేవుడు నజరేయుడైన యేసు, పరిశుద్ధుడైన దేవుడు. ఆయనే చెప్తున్నాడు, నేను పరిశుద్ధులను, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి, మారాలి. అంటే నూతనమైన జీవితంలోనికి రావాలి, నూతనమైన మెట్టులోనికి రావాలి, నూతనమైనటువంటి దైవ అనుభవంలోనికి రావాలి, నూతనమైనటువంటి దైవ సాన్నిధ్యంలోనికి, నూతనమైన దైవ సహవాసంలోనికి నీవు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు అని చెప్పని ఆయనే సాక్ష్యమిస్తున్నాడు. సోదరి, దేవుని పిల్లలారా, మీరు నూతన సంవత్సరంలో ఎన్నో దీవులను పొందాలని ఆశపడుతున్నారు, మంచిదే. నూతనమైన కార్యాలు చూడాలని ఆశపడుతున్నారు, మంచిదే. కానీ దేవాది దేవుడు నిన్ను నూతనమైన వ్యక్తిగా చూడాలని ఆశపడుతున్నాడు. పాత సంవత్సరంలో దేవునికి ఆయాసము కలిగించిన అపవిత్రమైన క్రియలు, ఆలోచనలు, తలంపులు వాటన్నిటిని విడిచిపెట్టి నూతన సంవత్సరంలోనికి పరిశుద్ధురాలవుగా, పరిశుద్ధుడివిగా నువ్వు అడుగుపెట్టావా? దేవుడు అంటున్నాడు, నిన్ను పరిశుద్ధమైన వ్యక్తిగా ఈ నూతన సంవత్సరంలో నేను చూడాలని ఇష్టపడుతున్నాను అని దేవుడు మాట్లాడతాడు. సో రెండవదిగా చూస్తే, దేవుడు మాట్లాడుతూ యెషయా గ్రంథం 43వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా చెప్తాడు, యెహోవానగు నేను మీకు పరిశుద్ధ దేవుడను. సరా, ఎంత అద్భుతమైన మాట మాట్లాడతాడు దేవుడు. దేవుడు ఏమై ఉన్నాడో మనము అదై ఉండాలి, దేవుడు ఏమై ఉన్నాడో మనము అలాగుండాలి. దేవుని ఆశది, దేవుని ఆశను తీర్చే వ్యక్తివిగా దేవునిలా నీవు కూడా నూతనపరచబడిన నూతనమైనటువంటి వ్యక్తివిగా. ఎందుకంటే బైబిల్ చెప్తుంది మనకి, మనము ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు ఇచ్చే మహిమను పొందలేకపోతున్నారని రోమపత్రిక 3:23లో ఆయన మాట్లాడితే, మరొక చోట మనం చూస్తే మీరు చీకటిలో ఉన్నారు అని దేవుని వాక్యం చెప్తుంది. మీరు లోక సంబంధమైనటువంటి అనుభవాలలో ఉండిపోయారు అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఆ స్థితి నుండి, ఆ చీకటి నుండి, ఆ మరణకరమైన పరిస్థితి నుండి, ఆ జ్ఞానము నుండి, ఆ అపవిత్రత నుండి మనము పరిశుద్ధతలోనికి రావాలని దేవుడు మాట్లాడుతూ తను తాను పరిచయం చేసుకుంటూ మరొక వాక్యంలో యెషయా గ్రంథం 43:17 అంటున్నాడు, నీ దేవుడు నైన యెహోవానగు నేను పరిశుద్ధమైన దేవుడను. అబ్బా, ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు. అందుకనే మత్తయి సువార్తలో 5:8 వచనంలో ఒక మాట ఉంది, ఈ దేవుణ్ణి నువ్వు చూడాలంటే, ఈ దేవుణ్ణి నువ్వు కలుసుకోవాలంటే నీవు కూడా, అనగా నీ హృదయము పరిశుద్ధంగా మార్చబడాలి. అందుకే అక్కడ అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూడగలరు. ఎందుకని? నీవు పరిశుద్ధమైన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి చూస్తావు, నువ్వు దేవుని కనుగొంటావు, నువ్వు దేవుని వెంబడిస్తావు, దేవుడి ఆశీర్వాదాలు కూడా పొందుకుంటావు. దేవుడు పరిశుద్ధులకు కనపడతాడు, దేవుడు పరిశుద్ధులను ఆశీర్వదిస్తాడు, దేవుడు పరిశుద్ధుల పక్షమందుంటాడు, దేవుడు పరిశుద్ధులతో సహవాసము చేస్తాడు. బైబిల్లో మనం అపొస్తలుడైన పౌలు 1 కొరింథీ 9:9 ఏమంటాడంటే, తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుని పిల్లారా, ఈ పరిశుద్ధుడైన దేవుడు ఎలాంటి వాడు అంటే, నీ ఎడల
నా ఎడల మన ఎడల నమ్మదగిన దేవుడు. తన యందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరి ఎడల ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన సహవాసమునకు నిలిపించాడు. పరిశుద్ధుడైన దేవునితో నీవు సహవాసము చేయాలంటే ఈ నూతన సంవత్సరం అంతా కూడా 365 రోజులు దేవుడు మనకిచ్చాడు. ఈ 365 రోజులు దేవునితో మనం సహవాసం చేయాలి అంటే నీవు పరిశుద్ధమైన దేవునిలా నీవు కూడా జీవించాలి. నీవు పూర్తిగా పరిశుద్ధుడిగా మారిపోవాలి. అందుకే నీ దేవుడినని యెహోవానకు నేను పరిశుద్ధ దేవుణ్ణి అని దేవదూతుల ద్వారా యెషయా గ్రంథం 6:3 దేవదూతుల ద్వారా దేవుడు ఆయన గురించి పరిచయం చేసుకుంటున్నాడు. లేదు, ఆయన దగ్గర ఉన్నటువంటి దేవదూతులే ఆయన గురించి సాక్ష్యమిస్తూ మాట్లాడుతున్నారు, పాడుతున్నారు, కీర్తిస్తున్నారు. ఏమని తెలుసా? 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలతో కాడు కప్పుకున్నారు, 2 రెక్కలతో ఆ కెరూబులు ఎగురుతూ అవి పాడుతున్నాయి. ఏంటంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవుని గురించి గాన ప్రతి గానములు వారు చేస్తున్నట్లుగా లేఖనం మనకు పరిచయం చేస్తుంది. ఇంతకాలం నువ్వు ఆరాధించుతున్న దేవుని స్వరూపంలోనికి నువ్వు వచ్చావా? నీవు దేవుని లాగా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నావా? దేవుడు నిలిచిండే పరిశుద్ధ స్థలాలలో నిలిచేటువంటి అర్హత నీవు కలిగి ఉన్నావా? ఆ దేవుని చూచేటువంటి కన్నులు నీకున్నావా? ఆ దేవుడు స్వరమినటువంటి చెవులు, పవిత్రమైన చెవులు నీకున్నావా? ఆ దేవుడు మాట్లాడేటువంటి ఆ మాటలను పట్టి నువ్వు నడుచుకునేటువంటి ఆ మంచి మనస్సు నీకుందా? నీవు పరిశుద్ధుడు అయితే తప్పక దేవాది దేవుని యొక్క ఆలోచనలన్నింటినీ తీసుకొని ఆ విధంగా నడుచుకునేటువంటి ఆస్కారము ఉన్నది అని నేను దేవుని సేవకునిగా ఈ దినమందు నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సంవత్సరం అంతా నీ కార్యాలు నూతనపరచబడాలి అంటే, ఈ సంవత్సరం అంతా దేవుని దీవెనను నువ్వు అనుభవించాలి అంటే, ఈ సంవత్సరం అంతా దేవుని మహిమ కొరకు నువ్వు నిలబడాలి అంటే, ఈ సంవత్సరం అంతా దేవుడిని నువ్వు వాడుకోవాలి అంటే నువ్వు పరిశుద్ధుడుగా మార్చబడాలి. అందుకే దేవదూతలు పాడుతున్నాయి, మనము ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని చెప్పబడుతోంది. మోషే ఒక రోజున మిద్యాన్ అరణ్యములో తన మామ మందను కాస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక పొద బగ 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 మండిపోతా ఉంది, కానీ అది కారిపోవట్లేదు. మండుతుంది పచ్చని పొద, కానీ అది కారిపోవట్లేదు, బూడిదవ్వట్లేదు. అది ఆ వింతను చూద్దామని మోషే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ అగ్నిలో నుండి దేవుడు మోషేతో మాట్లాడతాడు. మోషే, 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 నీవు నిలిచి ఉన్నటువంటి ఈ ప్రదేశము పరిశుద్ధమైన ప్రదేశము, కనుక నీ చెప్పులు దూరముగా విడిచిపెట్టి ఇక్కడికి రమ్మని దేవుడు చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని పిల్లలారా, యేసు ప్రభు ఉండేటువంటి స్థలం, దేవుడు ఉండేటువంటి స్థలం, దేవుడు ఉండేటువంటి ప్రదేశము కూడా పరిశుద్ధమైనటువంటి భూమిగా మారిపోద్ది. పరిశుద్ధమైన భూమి, పరిశుద్ధమైన స్థలం. అందుకే మోషేతో మాట్లాడతాడు, మోషే నువ్వు నిలుచున్నటువంటి స్థలం ఎలాంటిదో నీకు అవగాహన అయిందా? చాలామంది దేవుని ఆరాధించే ప్రజలు ఉన్నారు లోకంలో, దేవుణ్ణి వెంబడించే ప్రజలు ఉన్నారు, దేవుని మహిమపరిచే ప్రజలు ఉన్నారు, కానీ ఇంకో కొందరు దేవుని దగ్గరికి వెళుతూనే, ప్రభు దగ్గరికి వెళుతూనే ఏవేవో ఆశిస్తున్నారు, కానీ ఆయనకు నిజముగా 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 ఆయనలాగా జీవించేటువంటి వాళ్ళు చాలా కొదువుగా 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 ఉన్నారు. ఈ లోకంలో ఆయనను ప్రకటిస్తున్నాము అని చెప్పేటువంటి వారు ఉన్నారు, కానీ వారిలో పరిశుద్ధత చాలా 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 తక్కువగా కనిపిస్తూ ఉంటుంది దేవునికి. కనుక నా ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. మోషే ఆ ప్రదేశానికి వెళ్ళగానే ఆ ప్రదేశము నుండి ఒక స్వరం, నీవు నిలుచున్న స్థలం పరిశుద్ధమైనటువంటి స్థలమని దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే భయపడిపోయాడు, మోషే భయపడిపోయాడు, మోషే గజగజ వణికిపోయాడు. మోషే చెప్పులు దూరముగా విడిచి అక్కడ ప్రభు మాటలు వింటున్నాడు. చిత్తం ప్రభువా, చిత్తం ప్రభువా అనేటువంటి మాటలు ఆయన వింటున్నాడు. దేవుని పిల్లలారా, నువ్వు దేవుని దీవెనలు పొందాలి, దేవుని ఆశీర్వాదాలు పొందాలి, నూతన కార్యాలు చూడాలి అంటే
నీవు 2023 సంవత్సరంలో ప్రార్థించిన ప్రార్థన ఫలాలు 2024లో నీవు చూడాలి అంటే నీవు పరిశుద్ధుడైన దేవుని యొక్క అనుభవాల్లోనికి వచ్చేయాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ప్రియులారా, అంతేకాదు నేను చెప్పదలుచుకున్న సంగతి ఏంటంటే మనము పరిశుద్ధమైన జనముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎలాంటి జనం చెప్పండి? పరిశుద్ధమైన జనం. పేతురు రాసినటువంటి 1 పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురించే నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులేని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారంటాడు. పరిశుద్ధమైన జనముగా మనము ఉండాలి, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనలను ఆశించే ఆశ ఏంటి? ఆయన ఎలాగ పరిశుద్ధుడిగా ఉన్నాడో మనము కూడా అదే పరిశుద్ధత కలిగిన వారముగా ఉండాలి, పరిశుద్ధులమై ఉండాలి. మనము పరిశుద్ధ జనముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, పరిశుద్ధ ప్రజలుగా ఉండాలని కోరుకుంటున్నాడు, పరిశుద్ధ గుంపుగా కూడుకోవాలని కోరుకుంటున్నాడు, పరిశుద్ధమైన కుటుంబంగా ఉండాలని కోరుకుంటున్నాడు, పరిశుద్ధమైనటువంటి ఆరాధన చేయాలని కోరుకుంటున్నాడు, పరిశుద్ధమైనటువంటి నడక కలిగి ఉండాలని, పరిశుద్ధమైన పడక కలిగి ఉండాలని, పరిశుద్ధమైన ఆలోచన కలిగి ఉండాలని, పరిశుద్ధమైన తలంపు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిజంగా పరిశుద్ధతలోనికి వచ్చావా? ఆశ అయితే ఉంది ఆశీర్వదించబడాలి నేనని, కానీ దేవుడు చెప్పిన విధంగా మార్చుకోగలిగావా? దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధమైన జనముగా ఉండాలి. మరొక మాట ఏంటంటే, దేవుడు తన సంఘము కొరకు సిద్ధపరిచి తీసుకొని వస్తున్నటువంటి ఆ పట్టణము కూడా ఎలా ఉన్నదో మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయములో మనం చూస్తే మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. 21వ అధ్యాయం 1వ వచనం, అంతటి నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను, సముద్రము నీకు లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దు నుండి దిగువచ్చుట సూచితని అంటాడు. మన కొరకు రాబోతున్నటువంటి ఆ పట్టణం ఎలా ఉన్నది అంటే పరిశుద్ధమైనటువంటి పట్టణం. దానిలో ఉండే మెటీరియల్ని పక్కన పెట్టండి, కానీ ఆ పట్టణం టోటల్గా ఎలా ఉందంటే పరిశుద్ధత ధరించుకున్నది. ఎక్కడి నుంచి వస్తుంది అది? దేవుని దగ్గర నుంచి బయలుదేరి మన కోసం రాబోతుంది. ఆ పరిశుద్ధమైన పట్టణంలోనికి నీవు వెళ్ళాలి అంటే, ఆ పరిశుద్ధ పట్టణంలో నువ్వు ఉండాలి అంటే, ఆ పరిశుద్ధుడైన దేవుని ద్వారా 2024లో ఆశీర్వాదాలు పొందాలి అంటే, నువ్వు చేయవలసింది ఏంటంటే పరిశుద్ధుడుగా మారటం, పాపమును విడిచిపెట్టటం. అంతేకాక దేవుని పిల్లలారా, ఎందుకు దేవుడు ఇంత గట్టిగా చెప్తున్నాడంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని చదివితే, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరు. ఎంత స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చాడు చూడండి దేవుడు. జడ్జిమెంట్ ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధత కనుక నీకు లేకపోతే నీవు ప్రభువుని చూడలేవు. కనుక ఈ నూతన సంవత్సరంలోకి వచ్చినటువంటి నీవు నూతనమైన హృదయం మారాలి, నీది నూతనమైనటువంటి బ్రతుకుగా మారాలి, నూతనమైన తీర్మానం ఉండాలి, నూతనమైన సమర్పణ ఉండాలి, నూతనమైన నడిపింపు ఉండాలి, నూతనమైనటువంటి ప్రార్థన జీవితం ఉండాలి. ఉపవాసాలలో, వాక్యములో, ప్రార్థనలో నీవు విరిగి నలిగి ప్రభు యొక్క స్వారూప్యములోనికి నువ్వు పరిశుద్ధతలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే హబక్కుకు అంటున్నాడు, ప్రభువా, సంవత్సరాలు జరుగుచూ ఉండగా నీ కార్యమును నూతనపరచయ్యా, నీ కార్యమును నూతనపరచు, దాన్ని నాకు తెలియచేయి ప్రభు అంటాడు. దేవుడు చెప్తున్నాడు, దాన్ని తెలియజేస్తున్నాడు,
నువ్వు నేను మనము పరిశుద్ధులమైతే ప్రభు స్వరూపంలోనికి వస్తే, ఆయన పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధంగా మార్చబడితే, మార్చుకుంటే 2024 ఈ సంవత్సరం దేవుని ఆశీర్వాదములు అద్భుతంగా నువ్వు అనుభవిస్తా. దేవుడు నిన్ను గొప్పగా దీవించబోతున్నాడు. దేవుడు 2024 సంవత్సరంలో గొప్పగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. 2024 దేవుడు నిన్ను ఘనమైన వ్యక్తిగా చేయబోతున్నాడు. నీ కుటుంబంని హెచ్చించబోతున్నాడు. కనుక ఆ విషయాన్ని నీకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నీవు అడిగింది ఏదో 2023లో 2024లో వాటి కంటే అత్యధికంగా దేవుడు నీకిచ్చి నిన్ను సాక్షిగా వాడుకుంటాడు. కాకపోతే నువ్వు దేవునికి భయపడి పాపమును విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితంలోనికి రా. కొద్ది ప్రార్థనలు ఉన్నావా? గొప్ప ప్రార్థన చేయి, ఎక్కువ ప్రార్థన చేయి. ఉపవాసాల్లో నలకొట్టుకోలేదా? నలకొట్టుకో. దేవుని యొక్క దీవెని పొందుతా. పరిశుద్ధతే క్రైస్తవునికి ముఖ్యం, పరిశుద్ధతే సంఘానికి ముఖ్యం, పరిశుద్ధతే దైవజనులమైన మనకు ముఖ్యం, పరిశుద్ధతే సమస్తమైనటువంటి ఆయన రాజ్యానికి ముఖ్యం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. ఆయనదంటూ ఏదైనా భూమి మీద ఉంది అంటే అది పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప, పరిశుద్ధత, పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేసి మిమ్మల్ని అందరినీ 2024 సంవత్సరంలో గొప్ప ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు. దైవాశీస్సులు. ఆమెన్. దయచేసి గమనించండి, ఈ మెసేజెస్ ఇతరులకు ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక మంది విని దైవ దీవెనలు పొందినట్లుగా సహకరించండి. మే గాడ్ బ్లెస్ యు. ఆమెన్. మా చిరునామా 1-127 కూచిపూడి మండలం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9346005442. ప్రతిక్షణం కనిపెట్టెదా, పరిపూర్ణమవు నా జీవితం.